ముందుగా ఇక్కడ మా యొక్క పెద్దలు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. కార్యకర్తలు లీడర్ల యొక్క మనోభావాలని వాళ్ళ యొక్క కష్టసుఖాలని తెలుసుకోవడం జరిగింది. ఇదొక కీలకమైన నియోజకవర్గం హైదరాబాద్ నగరానికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ చాలా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామందికి ఒక అపోహ ఉంది ఏంటంటే, ఒక ఎంపీ ఎలక్షన్ రాగానే నేషనల్ పాలిటిక్స్కి సంబంధించి ఉండాల్సిన అవసరం ఉందంటారు. కానీ ఒక స్థానికంగా స్థానిక ఎమ్మెల్యేలతోటి కార్పొరేటర్లతోటి కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగా రైల్వేస్కి సంబంధించిన సమస్యలు, డిఫెన్స్కి సంబంధించిన సమస్యలు ఇవాళ ఎన్నో ఉన్నాయి. వీటిని పరిష్కరించుకోవాలంటే ఇక్కడ స్థానిక నేతలతో స్థానిక నాయకులతో కలిసి పనిచేసి వీటన్నింటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ కార్యకర్తలకు సవివరంగా తెలియజేసుకొని, ఇది మనం గెలిపించుకుంటే ఏ విధంగా పనులు చేసుకోవచ్చు అని సవివరంగా తెలియజేయడం జరిగింది. మీ ద్వారా కూడా మా యొక్క ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రజలకు కూడా ఈ యొక్క సందేశాన్ని తీసుకుపోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇవాళ ఒక 32,000 ఓట్లు ఇవాళ కంటోన్మెంట్ బోర్డ్ ఎలక్షన్స్కి పనికిరాకుండా ఉన్నాయి. వాళ్ళు కేవలం ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి మాత్రమే ఓటేయగలుగుతారు. ఈ యొక్క సమస్యను పరిష్కరించాలంటే స్థానిక ఎమ్మెల్యేతోటి సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ మధ్యనే నేను మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి 50,000 ఓట్లతోటి మెజారిటీతో నెగ్గడం జరిగింది. అక్కడ కూడా అనేక సమస్యలు, ముఖ్యంగా రైల్వేకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. అది చుట్టుముట్టు రైల్వే లైన్లతో నిండి ఉంది. దాంట్లో వంతెనలు నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని చేసుకోవాలంటే మాతో పనిచేసే ఎంపీ మాతో ఉంటే ఇంకా మంచిగా పనిచేసుకోవచ్చు అనేసి మేము ఇవాళ అందరం కూడా మా యొక్క కార్యకర్తలకు, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ అన్నకు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇది గెలుచుకొని ఈ యొక్క సమస్యలను కూడా ప్రజల పక్షాన పోరాడి తెచ్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.